హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెరియర్ లా ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, నిజంగా ఈ రోజు వీడియోలో అయితే టాటా కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి అయితే మనకి ఫ్రెషర్స్ కి అయితే మంచి నోటిఫికేషన్స్ అయితే ఒక రెండు రిలీజ్ అయ్యాయి గైస్. సో ఈ రోజు వీడియోలో అయితే వాటి గురించి కవర్ చేస్తాను. సో మేజర్ గా క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా నేనైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, అలాగే మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అయితే జాబ్స్ వచ్చారు, అవి కూడా ఫ్రెషర్స్ కి గైస్. అలాగే తర్వాత అయితే మనకి మరొక కంపెనీ నుంచి కూడా, ఏఆర్ఎం నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బెంగళూరులోనే జాబ్ లొకేషన్ చాలా రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి మరొకటి మోడర్నా అని చెప్పి గైస్, ఇదేంటంటే మన ఫార్మా చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో అయితే వారి కోసం అయితే డిఫరెంట్ గా ఈ రోజు ఈ నోటిఫికేషన్ ఉంది. మీ కంపెనీ మసాచ్యుయేట్స్ యూఎస్ఏలో అయితే జాబ్ ఉంటుంది, అసోసియేట్ వన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో అయితే వీళ్ళు జాబ్ తీసుకోవడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, నేను నోటిఫికేషన్ యొక్క లింక్స్ అలాగే క్లియర్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి సో జాన్సన్ కంట్రోల్స్ నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, పూణే మహారాష్ట్ర లొకేషన్ లో, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటుగా మీకు సో కొంగారెడ్డిపల్లి చిత్తూరులో అయితే ఒక జాబ్ మేళ జరగబోతుంది సెప్టెంబర్ 2 తారీఖున. సో దీని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీని తర్వాత అయితే మనకి మరొకటి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ కూడా శ్రీకాళహస్తిలో జాబ్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశారు, సో ఇది కూడా చెప్తాను. ఇక అలాగే ఫార్మా సెక్టర్ సంబంధించి అయితే మనకి ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి బోత్ వైజాగ్ అలాగే హైదరాబాద్ లొకేషన్ లో కూడా మరికొన్ని నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. సో వీటి గురించి కూడా అయితే వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సో మీ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా నోటిఫికేషన్ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వాలని అయితే చూస్తూ ఉంటారు. వారి కోసం అయితే టోటల్గా మనకి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అయితే నేను తీసుకొచ్చాను, అయితే టాప్ అనమాట మనకి సింప్లీ లెర్నింగ్ అనేది. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా గ్లోబల్ అంటే మనం చూస్తే ప్రైసింగ్స్ అన్నీ కూడా మనకి డాలర్స్లో అయితే ఉంటాయి, ఎందుకంటే సో వరల్డ్ వైడ్గా అయితే వీళ్ళు అన్ని కంట్రీస్కి కూడా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. నిజంగా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ విత్ సర్టిఫికేట్తో సహా వీళ్ళు అయితే ఇస్తూ ఉంటారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు మన ఛానల్ అయితే వాళ్ళతో టైప్ అయింది కాబట్టి వాళ్ళు మనకి అడిషనల్గా డిస్కౌంట్ అయితే కొన్ని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ రేటుకి అయితే ఒక 5 డేస్ అయితే మనకి డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ స్టే మైల్స్ అహెడ్ ఇన్ టెక్ ఇండస్ట్రీ అంటే టెక్ ఇండస్ట్రీలో కనుక మీరు ఒక పర్టికులర్గా సూపర్ లైఫ్ కెరీర్ని కనుక మీరు లీడ్ చేయాలనుకుంటే మాత్రం సో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిటి మీద కూడా ఇప్పుడు 25 నుంచి 30 ఆగస్ట్ వరకు సో ఈ 5 డేస్ కూడా వాళ్ళు అయితే మనకి అడిషనల్గా ఒక 15% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అంటే సో మన ఛానల్ కోడ్ ఏదైతే కెరీరా 83 ఉందో దీన్ని యూజ్ చేయడం ద్వారా మీరు అయితే ఈ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఇక ఏమేమి కోర్సెస్ సారంటే ఇప్పుడు చూడండి గైస్, సో వన్స్ కనుక ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీకు ఇటువంటి డిస్కౌంట్స్ అయితే మళ్ళీ రాకపోవచ్చు. మీకు పైథాన్ కేటగిరీ, అలాగే జావా కేటగిరీ, బిగ్ డేటా కేటగిరీ, క్లౌడ్ కంప్యూటింగ్ కేటగిరీ, డేటా సైన్స్ కేటగిరీ, మిషన్ లెర్నింగ్ కేటగిరీలో, ఎథికల్ హ్యాకింగ్ కేటగిరీలో, డెవప్స్ కేటగిరీలోని, డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీలో, అదేవిధంగా మనకి మరొక కేటగిరీలో కూడా గైస్. సో ఈ అన్ని కేటగిరీస్లో కూడా మీకైతే ఇప్పుడు హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. డిజైనింగ్ కేటగిరీలో కూడా మీకైతే ఆఫర్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ప్లాట్ఫామ్ యొక్క సైట్కి అయితే వెళ్తారు. మీరు ఈ యొక్క పర్చేస్ చేసేటప్పుడు మాత్రం మన ఛానల్ కోడ్ కెరీరా 83 యూజ్ చేయండి, మీకు హ్యూజ్ డిస్కౌంట్తో పాటుగా జస్ట్ మీకు 1177 కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇక టాటా కమ్యూనికేషన్స్ వచ్చిన ఈ ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఎవరైతే బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో సో వారి కోసం అయితే నిజంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇక వీళ్ళు ఏంటంటే జూనియర్ టీమ్ మెంబర్స్ తీసుకుంటున్నారు, అంటే వీళ్ళు ప్రాజెక్ట్ ప్లానింగ్ అలాగే ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారు. ఇక క్లియర్గా మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూపిస్తాను చూడండి. అయితే జాబ్ లొకేషన్ అంతా కూడా చెన్నై అయితే ఉంటుంది. చాలా మంది కూడా నేను కామెంట్స్లో అడిగారు సార్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా జాబ్స్ ఉంటే చెప్పమని, అందుకని ఈరోజు వీడియోలో ఆ నోటిఫికేషన్తో వీడియో అయితే స్టార్ట్ చేశాను. అయితే డిస్క్రిప్షన్లో అయితే ఈ పేజీ యొక్క ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఒక అఫీషియల్ టాటా కమ్యూనికేషన్స్ సైట్ నుంచి అయితే నేను నోటిఫికేషన్ తీసుకుంటూ ఉన్నాను. ఇక దీనికి సంబంధించి క్లియర్గా అయితే మీరు వన్స్ కనుక మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ చూడండి బ్రాడ్ అవుట్లైన్ ఆఫ్ ద రోల్ అంటే ఇక్కడ క్లియర్గా మీకు ఇచ్చారు చూడండి. మీకు ఏదైతే ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అడ్వాన్స్ టెక్నాలజీలో కానీ అలాగే స్పెసిఫిక్ ప్రొఫెషనల్ ఆపరేషనల్ ప్రాక్టీసెస్లో కానీ ఉండాలని ఇచ్చారు. అలాగే మీకు చెక్స్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అలాగే మోడిఫైస్ వర్క్ ప్రాసెసెస్ ఫాలోయింగ్ డిఫైన్డ్ ప్రొసీజర్స్ అని ఏదైతే ఉందో దాని గురించి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే చూడండి గైస్, వర్క్స్ అండర్ డైరెక్ట్ సూపర్విజన్, నో ప్రియర్ వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే సో మీకు ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. అయితే నేను చూస్తే కొంచెం డీప్గా నేను కనుక ఎగ్జామిన్ చేసిన తర్వాత బీఈ బీటెక్ ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో వారికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా నేను గమనించాను. సో ఎక్స్పీరియన్స్ వస్తే 0 to 2 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక మీరు ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయండి ఈ యొక్క క్వాలిఫికేషన్ కానీ పోస్ట్ కానీ దీని అంతా కూడా.
ఎందుకంటే నెట్వర్క్ టెలికామ్ టెలికమ్యూనికేషన్స్ అంటే సో దీనికి రిలేటెడ్ గా ఎవరైతే బీటెక్ ఫినిషర్స్ ఉంటారు కదా లేదా బీఎస్సీ ఫినిషర్స్ ఉంటారు కదా సో వారైతే 100% అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు, ప్రిఫరెన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లై కింద డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ ఇస్తాను, డోంట్ వరీ, అప్లై చేసుకోండి. అలాగే మనకి మరొకటి ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకోవడానికి అయితే మరొక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా గైస్ మీకు ఏంటంటే స్టార్టింగ్ వీళ్ళు 4.5 lakh పర్ యానం నుంచి, ఇంటర్వ్యూలో మీరు పెర్ఫామ్ చేసే దాన్ని బట్టి అప్పుడు 12 lakh పర్ యానం కూడా వాళ్ళు అయితే శాలరీస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక దీనిలో దీనికి సంబంధించిన లెవెల్ డిస్క్రిప్షన్ కూడా మీకు అయితే క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇది కూడా అంతే గైస్. సో ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు, గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు, 0 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రీవియస్ ఇయర్ లో కానీ మీరు ప్రీవియస్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు వర్క్ సర్వీస్ మేనేజర్గా కానీ బిజినెస్ ప్రాసెస్ లో కానీ మేనేజర్గా టెలికామ్ అలాగే కస్టమర్ సర్వీస్ గా కానీ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఉంటే మాత్రం ఇంకా ఫర్దర్గా మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కేసీ తర్వాత మనకి ఏఆర్ఎం కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయితే ఇచ్చారండి. సో వీళ్ళు కూడా జస్ట్ రీసెంట్గా అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే జాబ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి క్లియర్గా అయితే మీరు చూడొచ్చు. దీని యొక్క అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఏం చేయాలి ఏంటి, అలాగే వన్స్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి, మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అదంతా కూడా ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ అదర్ ఇంజనీరింగ్ డిగ్రీస్ ఏవైనా సరే కొంచెం రిలవెంట్గా ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్తో తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఎసెన్షియల్ స్కిల్ అనే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ 1.5 years ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఆప్టిమేషన్ సర్వీస్ అనేది ఇచ్చారు. అలాగే ప్రొఫిషియన్సీ C++ కానీ కూడా అండర్స్టాండింగ్లో కానీ అలాగే కొంచెం రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రొఫిషియంట్ ఇంగ్లీష్లో కానీ ఉండాలని తీస్తున్నారు. ఇక డిజైరబుల్గా కూడా వాళ్ళైతే మరికొన్ని అయితే ఇచ్చారు చూడండి. సో అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి, ఒక మంచి ఆపర్చునిటీ మీకు. ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ ఫ్రెండ్స్. ఇక అలాగే మనకి మోడర్నా చూసుకుంటే ఎవరైతే ఫార్మా సెక్టార్లో మన ఛానల్ ఫాలోవర్స్ ఉన్నారో వారి కోసం ఇది ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను గైస్. అసోసియేట్ రోల్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకుంటూ ఉన్నారు. సో అప్లై చేయండి, రిప్లై అనేది ఎలా ఉందో ఒకసారి గమనించండి మీరు కూడా. అప్లై నెంబర్ క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అయితే జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీకు చెప్పాలి కదా. సో జాబ్ రోల్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి ఏంటి, డే టు డే ఆపరేషన్స్ ల్యాబొరేటరీ ఫంక్షన్స్ అయితే చేయాలని చెప్పి ఇట్లాగా క్వాలిటీ కంట్రోల్ కాబట్టి ఆల్రెడీ మీకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే కనుక డెఫినెట్గా దానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఏమి లేకపోతే ఏం సార్ అంటే ఇక్కడ చూడండి గైస్, ఎక్స్పీరియన్స్ లేని వారి గురించి అయితే ఈ నోటిఫికేషన్ కూడా యూజ్ అయితే అవుతుంది. మీరు BA BS అంటే ఏం లేదండి, జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు లేకపోతే పీజీ చేసిన వాళ్ళని సరే ఎలిజిబుల్ అవుతారు. సైంటిఫిక్ డిసిప్లైన్లో చేసి ఉండాలంటే MSc కెమిస్ట్రీ అది కూడా దట్టు ఎనాలిటికల్ కెమిస్ట్రీ అనేది ఎడిషనల్గా ఇచ్చారు కాబట్టి ఎనాలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. 0 to 1 years అనేది వాళ్ళు ఇచ్చారు. అంతేకాసి ఇంకా జనరల్ ల్యాబొరేటరీ ఆపరేషన్స్లో అంటే ఇక మీకు పిప్పెట్ యూజ్ చేయడము అలాగే PH రియేజెంట్ ప్రిపరేషను ఇంకా టెక్నికల్ రైటింగ్ అలాగే ప్రొఫిషియన్సీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ మీద బేసిక్ అయితే నాలెడ్జ్ వచ్చి ఉండాలని ఇచ్చారు. ఇంకా అంతే గైస్. సో దీనికి సంబంధించి అయితే ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మీరు లింక్ క్లిక్ చేసి అయితే క్లియర్గా అయితే మీరు స్టడీ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి, ఒకవేళ కాల్ బ్యాక్ వస్తే మాత్రం సో మీరు అయితే దీని మీద ఫార్వర్డ్ అయితే అవ్వండి. గస్ తర్వాత అయితే మనకి జాన్సన్ కంట్రోల్స్ నుంచి అయితే వీళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. పూణే మహారాష్ట్ర లొకేషన్లో అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి హై స్కూల్ గ్రాడ్యుయేట్ ఆర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారండి. సో జాబ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మీరు అయితే చూడొచ్చు. సో దీనికి సంబంధించి అయితే మీరు ఫస్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కాబట్టి వీళ్ళు పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్లో మెన్షన్ చేయలేదు. బీఈ బీటెక్ ఎవరైనా సరే 21-22 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. మీకు 4.5 to 12 lakh పర్ యానం వరకు కూడా వాళ్ళు శాలరీ అయితే ఆఫర్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ బట్టి మీకు అప్లికేషన్ అంతా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఓకే గైస్, ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఐటీఐ కాంపౌండ్ మీకు ఇది కొంగారెడ్డిపల్లి చిత్తూరులో అయితే September 2 ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి మేజర్గా కంపెనీస్ అయితే చూపిస్తాను. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మీరు గమనించండి. అమర్ రాజా గ్రూప్, అపోలో ఫార్మసీ, టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్, అలాగే శ్రీరామ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కుటుంబ్ కేర్, దాంతోపాటుగా వీల్స్ ఇండియా, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, డెక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఫ్లిప్కార్ట్, అలాగే రైజన్ షైన్, ఈ 11 కంపెనీస్ కూడా దాదాపుగా మనకి 1500+ జాబ్స్ అయితే వస్తూ ఉన్నారు. మేజర్గా 10th class నుంచి ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, సో ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ కూడా ఈ విధంగా ఇచ్చారు. జాబ్ లొకేషన్స్ మీకు కాస్ ఇక్కడ రైజ్ అండ్ షైన్ చూసుకుంటే మీకు టెక్నీషియన్ సూపర్వైజర్గా ఇండియా, అలాగే యూఏఈ, ఖతార్, ఒమాన్, కాసా, కెనడాలో కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఒక లుక్ అయితే వేసుకోండి, 40,000 వరకు అయితే వాళ్ళు శాలరీ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళిన తర్వాత క్లియర్గా అయితే మీరు హెచ్ఆర్తో మాట్లాడి ఇక్కడ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో రేణుగుంట, శ్రీ సిటీ, ఆంధ్ర, తెలంగాణ, అలాగే మనకి తెలంగాణ, దాంతోపాటు తమిళనాడు, శ్రీ సిటీ, కాళహస్తి, సో ఫ్రెష్ హౌస్, చిత్తూరు, తిరుపతి, ఈ విధంగా లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతే మనకి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఇండివిజువల్గా అయితే రిక్వైర్మెంట్ శ్రీకాళహస్తిలో తీసుకుంటూ ఉన్నారండి. ట్రైనింగ్ ఆపరేటర్స్ కోసం అయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఐటీఐ, ఎనీ ట్రేడ్, డిప్లొమా, బీటెక్ మెకానికల్. గైస్, బీటెక్ మెకానికల్ వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో శాలరీస్ గమనించి మీరైతే ప్రొసీడ్ అవ్వండి, మళ్ళీ తర్వాత డిసప్పాయింట్ అయితే అవుతారు. 70 పొజిషన్స్ అయితే ఉన్నాయి, 29 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండొచ్చు. వర్క్ లొకేషన్ అంతా మీకు ఏపీ ఐఏసీ ఎంపీ సెజ్ ఇది నాయుడుపేటలో అయితే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ కానీ బెనిఫిట్స్ కానీ మీరు క్లియర్గా చూడొచ్చు. విన్యూ వచ్చేసి ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇది మీకు సో పిచ్చుతూరు రోడ్, శ్రీకాళహస్తిలో అని ఇచ్చారు. గమనించి ఆగస్ట్ 29th తారీఖు ఇంటర్స్ట్ కోసం అటెండ్ అవ్వండి. ఇక చూస్తే మనకి ఫ్రెష్ హౌస్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వరకు కూడా శ్రీకృష్ణ ఫార్మా అయితే ఒక వాకింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు జూనియర్ కెమిస్ట్రీ నుంచి ఆఫీసర్ రోల్లో 1-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ట్రైనీ టు ఆఫీసర్ అంటే ఇది మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఐపీక్యూఏ ఏపీఐ డిపార్ట్మెంట్లో ఎవరైనా బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ కనుక చేసి ఉంటే ఐపీక్యూఏ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ కూడా బొల్లారం, శంషాబాద్లో కనుక జాబ్ చేయాలనుకుంటే మాత్రం మీరైతే అటెండ్ అవ్వచ్చు. గస్ ఒకవేళ అటెండ్ కాలేని పక్షంలోని, అటెండ్ ఎందుకంటే టైం అనేది లేని పక్షంలో మీరు రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేయడం ద్వారా కూడా మీరైతే వాళ్ళైతే మీకు షార్ట్ లిస్ట్ చేసి కూడా తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో మీరు కాల్ బ్యాక్ చేస్తారు, అది కూడా మర్చిపోవద్దు. ఇక తర్వాత మనకి అరజన్ని చూసుకుంటే గైస్ వీళ్ళు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, అసోసియేట్ సైంటిస్ట్ రోల్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. మెడిసినల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్లు అయితే అడిగారు. 4-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. హైదరాబాద్, బెంగళూరులో జాబ్ లొకేషన్ ఉంటుంది. మీకు తెలిసిన అరజన్ అనేది ఎంత మంచి రెప్యూటెడ్ కంపెనీను. సర్వీస్ మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అంతా కూడా మీకు సర్వే నెంబర్ ఐడిఏ మల్లాపూర్ హైదరాబాద్లో ఉంటుంది. ఆగస్ట్ 27th అయితే అండవలసి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే రిజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం ద్వారా కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే సింజిన్ ఫార్మానేజ్ కూడా చూసుకుంటే వీళ్ళు కెమికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి జూనియర్ మేనేజర్స్ వరకు తీసుకుంటూ ఉన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ ఎవరైనా 6 మంత్స్ నుంచి 8 ఇయర్స్ వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం జాబ్ లొకేషన్ అంతా మీకు బెంగళూరే ఉంటుంది. ఆగస్ట్ 27th అయితే మీకు ఇంటర్వ్యూ టైమ్ అండ్ డేట్ అయితే ఇచ్చారు. వెన్యూ వచ్చేసి మీకు సో మెజనిన్ ఫ్లోర్, బయోకాన్ పార్క్, మీకు బొమ్మసంద్ర, జింగాని లింక్ రోడ్, బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరులో ఇచ్చారు. ఇంటర్ పర్సన్స్ అటెండ్ అవ్వండి. ఇవాళ హిటో ల్యాబ్స్ చూసుకుంటే వాళ్ళు జడ్చర్ లొకేషన్లోనే మనకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్, ఐటీ డిపార్ట్మెంట్లో కూడా అడుగుతూ ఉన్నారు. సో ఐటీకి సంబంధించి కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు, సార్ మాకు జాబ్స్ ఉంటే చెప్పండి ఫార్మాలో అని. సో గైస్, మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఐటీ డిపార్ట్మెంట్లోనే. ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీటెక్, సిఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ పర్సన్స్ అన్ని కూడా చూడవచ్చు ఇక్కడ మీరు. సో దీనికి సంబంధించి 27th అయితే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ 7.com రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ లొకేషన్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, సనత్ నగర్ లొకేషన్లో. ఫ్రెండ్స్, ఇక ఫైజర్ ఫార్మా చూసుకుంటే వాళ్ళు వైజాగ్ లొకేషన్లో అయితే వాకింగ్స్ కండక్ట్ చేస్తున్నారండి. హోటల్ ఫెయిర్ ఫీల్డ్ బై మ్యారియట్, R&B జంక్షన్, మీకు ఇది మాధవధార విశాఖపట్నంలోని. 28th ఆగస్ట్ అయితే జరగబోతూ ఉంది వైజాగ్లోనే. అయితే మైక్రోబయాలజీ ఫినిషర్స్ ఎవరైతే ఉన్నారో దట్టు కూడా చిన్న ఫార్మా కంపెనీస్లో జాబ్ చేస్తూ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ. స్కిల్స్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్, ఎంఎల్టీ మెథడ్, వాలిడేషన్, టెస్టింగ్, మైక్రోబయాలజికల్ టెస్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిటీ సిస్టమ్స్. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మీకు మీరు జాబ్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఈ లొకేషన్లో ఈరోజు అయితే అటెండ్ అవ్వండి. ఇక ఎంఎస్ఎన్ ల్యాబ్స్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 27th అయితే వాళ్ళు ఫార్ములేషన్ డివిజన్లోనే క్వాలిటీ రిసర్చ్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ 2022-22 వరకు కూడా వెళ్ళచ్చు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అండి కొత్తూరు లొకేషన్లో అయితే జాబ్ ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అడుగుతూ ఉన్నారు. ఇండస్ట్రీ పర్సన్స్ అయితే మీరు అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే. ఐ హోప్ ఈ నోటిఫికేషన్స్ అయితే ఫార్మా సెక్టార్ కానీ సాఫ్ట్వేర్ సెక్టార్ కానీ ఎంతో మందికి అయితే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.